తాను టికెట్ తెచ్చుకోవాలని చెబుతున్నది లోకేష్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. లోకేష్ తనపై పోటీ చేసి గెలిచినా లేదా తన గెలుపును అడ్డుకోగలిగినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు. నువ్వు గాని నా మీద పోటీ చేసి నన్ను గాని నువ్వు ఆపగలిగితే లేదు 2024 లో నా గెలుపును నువ్వు ఆపగలిగితే నిన్న చెప్పినట్టే రాజకీయాల నుంచి నేను తాగు తప్పుకుంటా. ఈ పిల్ల వచ్చానే నువ్వు చెప్పినట్టే తప్పుకునే దానికి నేను సిద్ధం. లేకపోతే నేను గెలిచి 2024 లో నేను గెలిచాను అంటే నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటావా అని అడుగుతా ఉన్నా. మగవాడి సవాల్, నువ్వు అనుకుంటున్న పిల్ల బచ్చాని నువ్వు అనుకుంటున్నావు, ఒక మగాడి సవాల్ ఇస్తున్నా. నువ్వు లోకేష్ అయితే రా, పులికేశ్ అయితే పప్పు, అయితే మాలోకం అయితే తప్పుకుంటాం.